చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాళోజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కాలంతో కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారని, నిజాం ఆగ్రహానికి గురై ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారని, ఆయన చేసిన సేవలకు గాను భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు పొందారని కొనియారారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాకవి, తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి మన తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకం అందరూ ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి కాళోజీ నారాయణరావు గారు మరకు మరి రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకొని మరి ఈ బై ఎలక్షన్లో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మరి మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆదేశానుసారం కాళోజీ నారాయణరావు గారి జయంతి జరుపుకోవాల్సిందిగా ఆదేశించినందున ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకొని జరుపుకోవడం జరిగింది.